మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని చెర్లపల్లి ఎలుకపల్లి షేరిల్ల వెల్దుర్తి పలు గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగల్ల వర్షానికి వరిగింజలు రాలిపోయాయి. ఆరుగాలం పండించిన పంట నేలపాలు కావడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అని రైతులు పేరుబెస్త శ్రీనివాస్ సురేష్ నాగేష్ నర్సాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ రుణాలను మాఫీ చేయాల్సిందిగా అధికారులను రైతులు కోరుతున్నారు. అనుకోకుండా వచ్చిన వనగండ్ల వానకు మొత్తము వరి మొత్తం ఇత్తు లేకుండా మొత్తం నాని రాలిపోయినాయి. ఒక 10% ఇట్లా వరి మీద లేవు, మొత్తం 90% వరకు రాలిపోయినాయి. ఇది కోసినా ఇప్పుడు మెషిన్ వాళ్ళకి ఇట్లా సరిపోదు. దీని పెట్టుబడులన్నీ అప్పులు తీసుకొచ్చినాము. బ్యాంక్ రుణాల మీదనే మొత్తం బంగారం అవి పెట్టి తీసుకొచ్చినాము. అన్నీ విధాలుగా మొత్తానికి నష్టమైంది. కాబట్టి మాకు గవర్నమెంట్ కానీ అధికారులు ఎటువంటి ఏమన్నా ఆలోచన చేసి మాకు సహకరించాలని కోరుతున్నాం. నమస్కారం కేటీఆర్ గారు. అయ్యా కేటీఆర్ గారు, అది చెర్లపల్లి గ్రామం వెల్దుర్తి మండలం మెదక్ జిల్లా. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల నా ఇంచుమించు ఒక 40-50 ఎకరాల పొలం అందరిది, మా గ్రామస్తులందరిది ఇంచుమించుగా మొత్తం నేల రాలింది. ఒక్కసారి మీరు దీన్ని గమనించి మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాను.